హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మొన్న టూర్ వెళ్ళాము అని చిన్న వీడియో చేశాను కదా, అది ఫస్ట్ తుల్జాపూర్ వెళ్ళామన్నమాట. దానికంటే ముందు రోజు సాయంత్రం బయలుదేరి ఆ రోజు నైట్ ఇలా తుల్జాపూర్కి చేరుకున్నాము. ఉదయం తెల్లారి ఫ్రెష్ అప్ అయి గుడికి వెళ్ళాము. గుడికి 6 to 6:30 మధ్యన వెళ్ళాము. చూడండి ఎంతమంది ఉన్నారో. దర్శనం మాత్రం బాగా 2 అవర్స్ టైం పట్టింది దర్శనానికి. ఉదయమే ఇంతమంది ఉన్నారంటే ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఇంకా చాలా ఎక్కువ ఉంటారు. ఇదంతా గర్భగుడికి దగ్గరలో అన్నమాట. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో తీయనివ్వలేదు, అందుకోసం ఇలా బయటికి వచ్చిన తర్వాత గుడి బయట ఇలా ఉంది. గుడి అయితే చాలా పెద్దగా ఉంది. అక్కడ ఇలా 2 ఫోటోలు తీసుకొని బయటికి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే మనకి ఫ్రీ టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ఉంటేనే లోపలికి ఎంట్రీ ఉంటుందన్నమాట. ఆ టికెట్ తీసుకొనే వెళ్ళాలి లోపలికి. ఇక్కడ చూసారా వెరైటీగా ఉంది బావి. ఇక్కడ ఇదంతా ఎగ్జిట్ సైడ్. ఇవంతా బయట షాపులు అన్నమాట. ఇక్కడ అమ్మవారికి చీరలు అలా మన ఇష్టం అన్నమాట. ఇక్కడ అంతా త్రిశూలాలు షాప్ చూసారా. బొట్టు కూడా రివర్స్ త్రిశూలం లాగా పెడుతున్నారు అక్కడ అందరూ, ఎందుకో మరి తెలియదు. ఇలా పొద్దున్నే తుల్జాపూర్లో అమ్మవారి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ పండరాపూర్, అదే పండరిపురం అంటాం కదా, పాండురంగ స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఈ పాండురంగపురంలో నిజంగా దర్శనం ఎంత బాగా జరిగిందంటే మూల విరాట్ స్వామి పాదాలను కూడా తాకిచ్చి మరీ దర్శనం చేపిస్తున్నారు. కానీ ఇక్కడ గుళ్ళోకి ఫోన్ అలో లేదన్నమాట, అందుకోసం అక్కడ ఏం వీడియో తీయడానికి కుదరలేదు. ఇది గుడి బయట. గుడి పక్కనే నది ఉంటుంది. అక్కడి నుంచి స్వామివారి దర్శనం అయిన తర్వాత పాండురంగ స్వామిది కొల్హాపూర్ వచ్చాము. అక్కడికి వచ్చే వరకే చీకటి అయిపోయింది. ఆ రోజు ఏదో శివాజీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చూసారా, అక్కడ శివాజీ ఫోటో పెట్టి ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇది మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ బయట.
ఇక్కడ క్యూ లైన్ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్గా లైన్ పెట్టారు. చూసారా గుడి ఎంత బాగుందో. అక్కడ కనిపిస్తుంది కదా బంగారు రథం కూడా ఉంది. ఇక్కడ ఇది కూడా గర్భగుడి దగ్గరలో అన్నమాట. ఇదంతా దర్శనం అయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చే రూటు. ఇక్కడ ముఖ దర్శనము అని దూరం నుంచి కూడా కనిపిస్తుంది. నేను అక్కడ చిన్న వీడియో తీశాను, ఇక్కడి నుంచి చూడొచ్చు అమ్మవారిని ఇలా ఉంటారు. ఇలా ఒక రోజులో మూడు ఊర్లు, తుల్జాపూరు, పండరిపూరు, కొల్హాపూరు, ఇలా మూడు ఒకే రోజు చూసామన్నమాట. నెక్స్ట్ వీడియోలో మిగిలిన విషయాలు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.